చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రైతు సమస్యల పోరాటానికి వామపక్షాలు జనసేన ఆధ్వర్యంలో జరుగు రాయలసీమ బంద్ను విజయవంతం చేయండి అంటూ వామపక్షాలు జనసేన పార్టీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్టీసీ కోడలందు గల అంబేద్కర్ విగ్రహం నుంచి పట్టణంలో 4 మాడ వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జనసేన నాయకుడు జీవా మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కార పోరాటానికి రేపు జరుగు రాయలసీమ బంద్లో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు, పాఠశాల కళాశాల విద్యార్థులు పాల్గొని రైతు సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ తమ వంతు పోరాడి కేంద్ర రాష్ట్ర మెడలు వంచి రైతు సమస్యలను పరిష్కరించాలని, వామపక్షాల జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని రైతులు ఎవరైతే రుణమాఫీలు లేక వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు చేస్తే అందరూ ప్రతి ఒక్కరూ ఈ బంద్లో పాల్గొని వాళ్ళ వంతుగా కృషి చేసి వాళ్ళు రుణాలు కానివ్వండి, బ్యాంకు రుణమాఫీలు కానివ్వండి, మాఫీ చేసే విధంగా ప్రతి ఒక్కరూ అడుగు వేస్తారని, ఈ విధంగా మన కాళహస్తి నియోజకవర్గం వాళ్ళందరూ ప్రజలకి చేస్తే రేపు స్వచ్ఛందంగా అందరూ వ్యాపార సంస్థలైతేమి, విద్యా సంస్థలైతేమి అందరూ స్వచ్ఛందంగా బంద్ మూసివేసి బంద్లో పాల్గొని బంద్ను నిర్బంధం చేసి రైతులకు తగు న్యాయం చేసేంత వరకు పోరాడతామని తెలియజేస్తూ జై వామపక్ష పార్టీలు.